బాకీ వ్యాపారులపై కరోనా ప్రభావం బాగానే చూపించింది. నిన్న శంకరంపేట మండల కేంద్రంలో రాఖీ వ్యాపారస్తులు గత 10 సంవత్సరాల నుంచి వ్యాపారం నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా ఒక్కో వ్యాపారి సుమారు 50,000 నుంచి 2 లక్షల రూపాయల వరకు రాఖీలు తీసుకువచ్చి ఇక్కడ హోల్సేల్ గా వ్యాపారం నిర్వహిస్తుంటారు. ఈసారి కూడా వ్యాపారం బాగానే జరుగుతుందని ఆశించి రాఖీలు తీసుకువచ్చారు. కానీ కరోనా ప్రభావం ఈ వ్యాపారులపై బాగానే చూపించింది. మండలంలో వారం రోజుల నుంచి ఎక్కడో ఒక చోట కరోనా పాజిటివ్ కేసులు రావడంతో ప్రజలు బయటకు రావడానికి భయపడుతున్నారు. ప్రతి ఏటా వ్యాపారస్తులు బాగుండేదని గత 10 సంవత్సరాల నుంచి రాఖీ వ్యాపారం నిర్వహిస్తున్నామని, ఈ సంవత్సరం కరోనా వైరస్ దాని ప్రభావం మా వ్యాపార సంస్థలపై బాగానే పడిందని, కానీ కనీసం ఈ సంవత్సరం పెట్టిన పెట్టుబడి కూడా ఇవ్వలేని పరిస్థితి ఉన్నామని వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న శంకరంపేట జనరల్ స్టోరు. ప్రతి సంవత్సరం మేము గత 10 ఏళ్ళ నుండి రాఖీలు పెట్టడం జరుగుతుంది. 40 నుంచి 50 వేల మధ్య రాఖీలు ప్రతిసారి తెచ్చేవాళ్ళము. ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల మా మండలంలో కరోనా ఎఫెక్ట్ బాగా ఎక్కువైపోయి రాఖీలు అమ్మడం చాలా తగ్గిపోయింది. రావడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు జనాలు. దీంతో పెట్టుబడి కూడా సరిగా రావడం లేదు. పెట్టిన పెట్టుబడి కూడా మాకు రావడం లేదు. ఆ ఉద్దేశంతో ఏం చేయాలో అర్థం కావడం లేదు. గత వారం నుంచి కరోనా శంకరంపేట మండలంలో చాలా విజృంభిస్తుంది ఈ కరోనా ఎఫెక్ట్.